సార్ కి గుసమే రెండు రోజులు ఒకసారి లేట్ కాస్త ఇలానే ఉంటుంది అన్నా నమాజ్కెళ్ళి వస్తున్నానా షేర్ నాకు పని చేసుకోడు కావాలా పనికి మాలిన మాటలు మాట్లాడేటోడు కాదు నీకు ఎన్ని పనులను ఉండొచ్చు నాకు పని చేసే పనోడు మాత్రం కావాలా అరే ఈరోజు అవుతుందా ఓనర్ ఇప్పటికీ 100 కాల్ చేసిండు రే 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 సరిగ్గా చూడరు రే ఓ పని చేయి రేపటి నుంచి పని మానేసి ఇంట్లో కూర్చోరా అంట్లో దొంగుకుంటుండు దానికే పనికి వస్తుంది ప్రతీది దగ్గరుండి చెప్పాల్సి వస్తుంది నీకు యదవా అది అది కింద నటించడం తప్ప పని రాదు నీ ఏం రాయడం చెప్పి వాళ్ళని తల్లి దాడికి వాడు రాని వాడి పని చెప్తా చెప్పి పోవాలి కదా వాడి మన తోప చేసేది మెకానిక్ పని చిన్న మెకానిక్ పని అరే ఎదో ఉన్నాడే రా ఏడ దొరికి నీడు మనిషి ఎవడన్నా పని చేసేటోడు పెట్టుకోవాలి కానీ పనికి మనలో పెట్టుకొని ఇప్పుడు నా తలకు వచ్చి రోడర్ నా కాల్ చేస్తే కారు గురించి ఏం చెప్పాలి ఇలాంటి ఎదో వాళ్ళందరినీ జమ చేస్తున్నావు బూతులు వస్తున్నావు అసలు ఏమనుకుంటున్నాడు అడే నువ్వు పియమా ఏంద్రా ఏంది ఇది ఎవడియాలి ఎంత నువ్వు చేస్తావా కొనియాడి కొని అర్థమొచ్చిందా ఎవరం రాణి వాణి నుండి పడదొస్తా వద్దురా చెప్తాడు కదా లేకపోతే ఏమనుకుంటున్నాడు బాయవరం తెలుసా తెలుసా బాయవరం మాలూమే భయ కావడే ఇంటర్నేషనల్ డ్రగ్ స్తంభాలు ఎవడు ఫేమస్సో తెలియదు కానీ సంవత్సరానికి 365 రోజులు మినిమం 300 సార్లు మీ కొడుకు సరుకు సప్లై అవుతుంది అట్లా నీ కొడుకు ఒక్కడికే కాదు కొనుక్కున్న ప్రతి ఒక్కడికి అంత ఫేమస్ మా బాయ్ సిగరెట్ దందా కళ్ళు దందా కనిపించకుండా జరిగే ప్రతి ఇల్లీగల్ దందా అన్నిట్లో బాయ్ దాదా కస్టమర్లు పెరిగారు బిజినెస్ పెరిగింది ప్రాఫిట్లు పెరిగినాయి చేసేది గలీజ్ పని కదన్నా అన్న మీద నిందలు కూడా పెరిగింది ఎంతమంది బదనం చేసినా
అన్నకున్న బలం ముంగటందరూ బచ్చాగా. కానీ ఒక రోజు ఇదంతా మితిమీరే పోలీసులు పెద్ద ఎత్తున వస్తున్నారని తెలుసుకొని పోరగలతో పరారాయణ ఎట్లాగో నానలేడు. విషయం తెలిసిన అమ్మ కూడా 10 రోజులకే బాధతో పాడెక్కేసింది. ఆ విషయం అన్నకి ఎప్పుడు తెలిసిందో తెలియదు, కానీ కొంతకాలానికి అక్కడ అన్నీ వదిలేసి ప్రశాంతంగా యువలో బ్రతకడానికి వచ్చింది. ఆ తర్వాత తన చెల్లే తన ప్రపంచం, ఆమె నవ్వే తన ఆనందం. అట్లాంటి చెల్లెని ఎవరో గొట్టంగాళ్ళు గెలిచిరు, తట్టుకుంటాడా? వాళ్ళ గొట్టాలు పగలగొట్టడానికి వెళ్ళండి. क्या हुआ बहन?
Kiran from Mehboob Nagar. నచ్చుతుందని చెప్పేసి కోరుకుంటున్నాము. మన వాళ్ళందరూ ఎట్లా పర్ఫామ్ చేసిరు అండ్ ఎట్లా అనిపించింది సీన్స్ అండ్ ఎవ్రీథింగ్ కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ మాత్రం ఇంకా బాగుంటది. వీడియో నచ్చితే మాత్రం డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రామ్రింగ్ 4K.